గారికి, ముఖ్యంగా బాపు గారి ఫిల్మ్స్ని అందులో కొన్నింటిని సెలెక్ట్ చేసి ఒక ఫెస్టివల్ లాగా ఈ కార్యక్రమం నడుపుతున్నటువంటి వారందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఇక్కడికి బాపు ఫిల్మ్స్ చూడడానికి వచ్చాను. యాక్చువల్లీ కొన్ని సినిమాలు చాలాసార్లు టీవీలో వచ్చినప్పటికీ నేను చూడలేదు చాలా ఫిల్మ్స్. ఆయన బ్రతుకున్నప్పుడు పర్టికులర్లీ మూవీస్ లైక్ శ్రీరామ రాజ్యం, ఇంకా అంతకుముందు పర్టికులర్లీ సంపూర్ణ రామాయణం, ఇవన్నీ కూడా చూశాను. కానీ ఐ నెవర్ రియలైజ్డ్ దట్ హీ హ్యాస్ డైరెక్టెడ్ 74 ఫిల్మ్స్. సినిమాలు సినిమాలంటే చాలా ఇష్టం నాకు. పెద్ద అవకాశం దొరికేది కాదు ఎస్పీగా ఉన్నప్పుడు కానీ, తర్వాత వేరియస్ పోస్టులో ఉన్నప్పుడు. ఐ యూస్ టు మేనేజ్ బికాజ్ నేను పనిచేసిన డిస్ట్రిక్ట్స్ చాలా సినిమాలకు ఫేమస్. నెల్లూరు కానీ, కృష్ణా డిస్ట్రిక్ట్ కానీ, తర్వాత హైదరాబాద్ సిటీ, సెకండ్ షో నార్మల్గా మై వైఫ్ అండ్ ఐ యూస్ టు క్వైట్లీ స్నీక్ అండ్ గో. బట్ వెన్ ఐ వాజ్ అ స్టూడెంట్ ఐ ర్యాన్ ఇన్ టు బోత్ ది గ్రేట్ యాక్టర్స్ అండ్ నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు. తర్వాత ఎన్టీ రామారావు గారు ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు ఇన్ రెస్క్యూ టు రెస్క్యూ సమ్ ఇంపార్టెంట్ కాజ్ ఉండింది. అప్పుడు చిరంజీవి గారు దే ఆర్ గోయింగ్ రౌండ్ కలెక్టింగ్ డొనేషన్స్. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ ఆఫ్ తెలుగు స్క్రీన్ మా కాంటెంపరీస్గా ఉన్నందుకు మేము అందరం కూడా వీ ఫీల్ వెరీ హ్యాపీ. ఈరోజు ప్రధానంగా ఈ ప్రోగ్రామ్ ఈజ్ సెంటర్డ్ అరౌండ్ ది పోర్ట్రేట్స్ విచ్ బాపు గారి బ్రదర్ శంకర్ నారాయణ గారు. ఇట్ సో హ్యాపెన్స్ విచ్ ఐ జస్ట్ నౌ డిస్కవర్డ్ వీ వర్ కాంటెంపరీస్ ఇన్ మెడ్రాస్ స్టూడెంట్స్. ఈజ్ 57 ఆనర్స్ గ్రాడ్యుయేట్. ఐఎమ్ ఆల్సో 57 ఆనర్స్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ అండ్ హీ వాజ్ ఇన్ లాయలా కాలేజ్. బట్ వీ డిన్ మీట్. హీ వాజ్ టెల్లింగ్ ద నేమ్స్ ఆఫ్ పర్సన్స్ లైక్ అక్బర్ ఖలీలీ, ఎ గ్రేట్ టెన్నిస్ ప్లేయర్ ఆఫ్ మెడ్రాస్ అట్ దట్ టైమ్. అండ్ ఇన్సిడెంటలీ కృష్ణన్ ఆల్సో వాజ్ అవర్ కంటెంపరీ. ఐ థింక్ హీ ఈజ్ ఆల్సో యువర్ బ్యాచ్ అండ్ మై బ్యాచ్. అవన్నీ జ్ఞాపకానికి వచ్చాయి. తర్వాత పెన్సిల్తో వారు అక్కడ తయారు చేసినటువంటి పోర్ట్రేట్స్ అన్నీ కూడా అంత క్లారిటీ ఉంది. అవి ఎలా వచ్చాయన్నప్పుడు వారు, దిస్ ఐ డిడ్ నో అర్లియర్, పెన్సిల్తో వేస్తాము బట్ ఐ టేక్ ప్రింట్ అవుట్ స్కాన్ చేసి తీస్తే రిలీఫ్ బాగా కనపడుతుంది, ఆ బ్లాక్ కలర్ బాగా ఉంటుంది, వైట్ క్లారిటీ ఉంటుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఐ థింక్ ఐ విల్ ప్రొసెస్ మై సెల్ఫ్ వన్ సీడీ ఇన్ టు విచ్ ఐ కెన్ కీప్ పీపింగ్ నౌ అండ్ దెన్. ఇట్స్ ఎ ప్లెజర్ మీటింగ్ హిమ్ అండ్ టు నో దట్ వీ వర్ టుగెదర్ ఇన్ ద సేమ్ క్లాస్ బట్ ఇన్ డిఫరెంట్ కాలేజెస్, హీ ఇన్ లాయలా అండ్ మై సెల్ఫ్ ఇన్ తాంబరం క్రిస్టియన్ కాలేజ్. ఇక్కడ నేను కలిసిన వాళ్ళు చాలామంది మెడ్రాస్లో నేను చదువుకునేటప్పుడు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మై ఫ్రెండ్ కృష్ణమోహన్ ఈజ్ హియర్, హీ వాజ్ ఆల్సో ఎ ఫిలాసఫీ ఆనర్స్. ఈజ్ సన్ ఆఫ్ పందిరి మల్లికార్జునరావు గారు, హూ వాజ్ ది ఎడిటర్ ఆఫ్ కిన్నెరా, ఎ లిటరీ మ్యాగజైన్ అట్ దట్ టైమ్. ఇక్కడికి వస్తే చాలా వరకు నేను ఆ పాత కాంటాక్ట్స్ని కలవడం, ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు కమ్ హియర్ అండ్ ఇట్స్ ఐ కంగ్రాచులేట్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఫంక్షన్ అండ్ మేకింగ్ మీ కమ్ టు ద స్టేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాపు గారు అంటే తెలుగుతనానికే ప్రతీక. ఆ తెలుగుతనంలోనే భాగం సినిమా పరిశ్రమ. ఆ సినిమా పరిశ్రమలో ఆయన ఫిలిం డైరెక్టర్గా ఉన్నందుకు మేమందరం గర్వపడుతున్నాం. అలాగే చిత్రకారులు, ఆయన అభిమానులు ఎంతోమంది ఉన్నారు, చిత్రకారులందరూ గర్వపడతారు. సో తెలుగు భాష ఉన్నంత వరకు, తెలుగు సంస్కృతి ఉన్నంత వరకు బాపు గారు చిరంజీవులుగా ఉంటారు. అలాంటి వ్యక్తి తెలుగువాడై పుట్టినందుకు మేమందరం గర్వపడుతున్నాం. సో
ఎంతో అభిరుచితో వచ్చిన ప్రేక్షకులు, బాపు గారి మీద అభిమానంతో వచ్చిన వీళ్ళందరూ, మీ అందరికి కూడా మనసారా అభినందన తెలియజేస్తూ మా దర్శకుల సంఘం తరఫున మరొకసారి హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ వారికి అభినందన తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నేను జీవితంలో చెప్పుకోదగింది పెద్దగా ఏమీ సాధించలేదు. నాకు ఆత్మతృప్తిగా బాపు గారి ఫెస్టివల్లో భాగస్తుణ్ణి అని అనుకోవటానికి నాకు ఈ చివరి రోజుల్లో ఒక గొప్ప సంతోషం ఇస్తుంది. ముఖ్యంగా ఈ ఫెస్టివల్ అనుకోగానే ప్రకాష్ రెడ్డి గారు, మన దగ్గర ఫండ్స్ లేవు, ఫెస్టివల్ లాగా ఎంత చిన్నగా చేయాలన్నా కష్టం అంటే, లేదండి మనం పూనుకుందాం చేద్దాం అనుకున్నాం. మేము ఎవరి దగ్గర డొనేషన్స్ ఆశించకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, మా దగ్గర ఉన్న అతి చిన్న అమౌంట్తో ఈ ఫంక్షన్ చేసామండి. ఈ ఫంక్షన్కి చిరంజీవి గారు వస్తున్నారు అని చెప్తే నేను నిజంగా నమ్మలేదు. ఎందుకంటే పెద్ద పెద్ద ఫంక్షన్స్కే వెళ్ళేదానికి వాళ్ళు టైం ఉండదు, కుదరదు. నిజంగా పర్టికులర్గా ఈరోజు మద్రాసు నుంచి తన యాక్టివిటీస్ బోల్డ్ అని ఉంటే అవన్నీ వదులుకొని ఈ ఫంక్షన్కి వచ్చిన చిరంజీవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత మొదటి రోజు కృష్ణ విజయ నిర్మల గారు, వాళ్ళకి ఫోన్ చేసి ఈ విధంగా ఫంక్షన్ చేస్తున్నాం సార్, మిమ్మల్ని కలవాలనుకుంటే అక్కర్లేదు, రాక్కర్లేదు, ఆ టైం వేస్ట్ చేసుకోవద్దు, ఆ డబ్బు వేస్ట్ చేసుకోవద్దు, మేము వస్తున్నామన్నారండి. ఆ వచ్చారు, వాళ్ళకి ధన్యవాదాలు. ఒక ముసుగు లేకుండా పెరిగిన వ్యక్తి బాపు. ఆయన చిన్నపిల్లలాగానే ఉండిపోయారు. కోపం వచ్చినా, తాపం వచ్చినా, ఆనందం వచ్చినా ఏదీ దాచుకోలేదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవారు. అంత సహజత్వానికి దగ్గరగా అలాగే తన 81 సంవత్సరాల జీవితాన్ని కొనసాగించిన గొప్ప మనిషి. ఆయన సంతోషాన్ని చూశాను, ఆయన కోపాన్ని చూశాను, ఆయన విసుగుని చూశాను, ఆయన పొంగి పొర్లిపోయినటువంటి ఆనందాన్ని చూశాను. కాబట్టి ఆయన నేచురల్ చైల్డ్ ఉన్నాడు అని గట్టి నమ్మకంతో ఆ విశ్లేషణాన్ని మీకు మీతో పంచుకుంటున్నాను. అందరికీ మనందరికీ తెలుసు, గొప్ప చిత్రాలు తీశారు, గొప్ప చిత్రాలు గీశారు, తీశారు. రమణ గారితో ఆయన చేసిన స్నేహం గురించి కూడా మీకు తెలియాలి. వాళ్ళిద్దరిది విచిత్రమైన స్నేహం. వాళ్ళని తెలుగు భాషలో ఒక మంచి సమాసం ఉంది, ద్వంద్వ సమాసం అంటారు. జీవితంలో వీళ్ళిద్దరే ద్వంద్వ సమాసం. ఈయన లేనిది ఆయన లేడు, ఆయన లేనిది ఈయన లేడు. బాపు గారి గురించి తలుచుకున్నప్పుడైనా, రమణ గారి గురించి తలుచుకున్నప్పుడైనా, రెండో వారిని తప్పనిసరిగా మనం స్మరణకు తెచ్చుకోవాలి. ఒకరిది ఊహ అయితే దాన్ని కొనసాగించేవారు మరొకరు. వారు ఊహిస్తే ఈయన కొనసాగిస్తారు, ఆయన రాస్తే ఈయన గీస్తారు, ఆయన గీస్తే ఈయన రాస్తారు. అంత అవినాభావ సంబంధంగా వాళ్ళు స్నేహాన్ని అంతకాలం కొనసాగించారు. ఇది మన మానవ జీవితాల్లో అరుదైన స్నేహం. అందువల్ల మనం బాపు గారిని ఇవాళ తలుచుకున్నప్పుడు రమణ గారు తప్పనిసరిగా మన మనసులో మెదలాలి. ఇద్దరు కలిసి చేసిన సృష్టే అర్ధనారీశ్వర తత్వం వాళ్ళది. ఆయన లేనిది ఈయన లేడు, ఈయన లేనిది ఆయన లేడు. రమణ గారు పోయాక ఒక రకంగా ఆయన బ్రహ్మ వెళ్ళిపోయారు. నేను ఇక ఎందుకు అన్న ప్రశ్నార్థకంగా మిగిలిపోయారు. ఆ ఉన్న కొద్దిపాటి ఆసరా భార్య గారు ఆమె కాలం చేశాక ఆయన పూర్తిగా ఆయనకి విసిగనిపించింది జీవితం. ఆయన ఆయన సమర్పించుకొని వెళ్ళిపోయారు. మనం బాపు రమణల్ని సంయుక్తంగానే తలుచుకోవాలి, సంయుక్తంగానే కొలుచుకోవాలి. ఇవాళ ఇదొక సుదినం నా జన్మ, నా జీవితంలో. ఎందుకంటే ఇంతమంది ప్రముఖుల మధ్య నిలబడ్డాం. బాపు గారి తమ్ముడిగా నేను ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నానో. ఇవాళ అతని పుట్టినరోజు నాడు నన్ను ఈ విధంగా గౌరవించడం అంతకన్నా గొప్పదనం ఏం లేదని నేను భావిస్తున్నాను. ఇటువంటి సందర్భం కల్పించినందుకు హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ వారికి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నాకు బాపు అన్నగారే కాదు, గైడ్, మెంటర్ అని చెప్పుకోవడానికి ఆయన ఇన్స్పిరేషన్ వల్లే రమణ గారు, బాపు గారు ఇద్దరు కలిసి నన్ను ప్రతి వారం నేను వేసిన బొమ్మలను అన్నీ చూపించమనేవారు. అవి చూసి అందులో ఏమైనా తప్పులుంటే సరిదిద్దమని చెప్పేవారు. వాళ్ళ గైడెన్స్ ఎప్పటికీ మర్చిపోను. ఎస్పెషల్లీ రిటైర్ అయిన తర్వాతే ఇది మొదలెట్టాను అన్నమాట. మా మిస్సెస్ గారు పోతూ పోతూ నన్ను ఆర్డర్ చేసి వెళ్ళిపోయారు, మీ కాలక్షేపంగా బొమ్మలు ఉన్నాయి కదా అవి డెవలప్ చేయమని.
ఈ పదేళ్లలో ఇంతవరకు 2000 బొమ్మలు వేశాను. ఇదంతా వాళ్ళ ప్రోత్సాహం వల్లే జరిగింది. మీలాంటి వాళ్ళంతా చూసి మెచ్చుకుంటుంటే అంతకన్నా నాకు సంతోషం ఇంకేం లేదు. ఈ బొమ్మలు ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి ఎంతో యూస్ఫుల్గా ఉంటాయని నేను అనుకుంటూ, మా అన్నయ్య రమణ గారిని వాళ్ళు ఎప్పుడూ తలుచుకుంటూ, ఇప్పుడు వాళ్ళ గైడెన్స్ గురించి గుర్తు చేసుకుంటూనే ఇప్పటికీ వేస్తూనే ఉన్నానండి బొమ్మలు. ఇటువంటి నన్ను ఇలా గౌరవించడం నాకు చాలా కష్టంగా ఉంది, కానీ తప్పదు. అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. 3.5 నెలలు అయిపోయింది బాపు గారు మన నుంచి నిష్క్రమించి. ఇంకా పచ్చి చల్లారలేదు, ఆరలేదు అనిపిస్తుంది. 3.5 నెలలు అయిపోయింది, నిన్న మొన్న జరిగింది. బాపు గారు చిత్రాలకు సంబంధించి గత కొద్ది రోజులుగా ఈ వారోత్సవాలు, సినిమా ఉత్సవాలు చేయటం అన్నది చాలా చాలా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే అంత పెద్దలు, అంత గొప్ప కళాకారులు, అంత అద్భుతమైన వ్యక్తి నిష్క్రమించిన తర్వాత అది కొద్ది రోజుల తంతంగలాగా ఉండకుండా వాళ్ళ చరిత్రని వాళ్ళ గురించి ఇలా తలుచుకుంటూ రోజులు గడపడం అన్నది, ఇది చాలా చాలా సంతృప్తిగా అనిపిస్తుంది నాలాంటి అభిమానులకి. బాపు గారి గురించి ప్రధానంగా మనం చెప్పుకోవాలి ఈరోజు ఈ ఉత్సవాలకు సంబంధించి. నన్ను అడిగితే ఏ కోణ నుంచి మొదలు పెట్టాలి, ఏంటి మాట్లాడాలనేది పెద్ద సందిగ్ధావస్థ నాది. ఆయనతోటి మనువురు పాండవుల నుంచి, అంటే 78 నుంచి అవినాభావ సంబంధం ఉంది. నిన్న మొన్నటి వరకు కూడాను ఆయనకు ఒంట్లో బాగుండక అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్న సందర్భంలో కూడా నేను వారితో టచ్లోనే ఉన్నాను. మధ్య మధ్యలో కలుస్తూనే ఉన్నాము, మాట్లాడుకుంటూనే ఉన్నాము. అంత అవినాభావ సంబంధం ఏర్పడినటువంటి ఆయన గురించి ఏంటి మాట్లాడాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏ కోణం నుంచి మాట్లాడాలి అనేది చాలా చాలా విషమ పరీక్ష. ఆయనతోటి మొట్టమొదటగా నాకు మనువురు పాండవుల సమయంలో ఆయనతో అనుబంధం ఏర్పడినప్పుడు ఆయన మొట్టమొదటగా ఒక ఆడిషన్ లాగా జరిగింది. ఆయన ముందు నిలబడి నా ఫొటోస్ చూశారు, నన్ను చూశారు. సరే జయకృష్ణ అని అప్పుడు ప్రొడ్యూసరు, జయకృష్ణ మనం ఇతను ఖరారు చేద్దాం మన ఫార్దు క్యారెక్టర్కి అని అన్నారు. చాలా ఆనందం వేసింది, కన్ఫ్యూజన్ వేసింది, ఆ తర్వాత భయం వేసింది. ఆయన ఇంప్రెస్ చేసేలాగా నేను నటించగలనా, ఆయన ఒప్పించగలనా అని చెప్పేసి. ఆ తర్వాత షూటింగ్ జరుగుతున్నంతసేపు ఎక్కడో ఆయన నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు అన్నది నాకు అర్థమవుతూనే ఉంది. దాంతో నా భయం మరీ ఎక్కువైంది. ఆయన ఇంప్రెస్ చేయడం కోసంగా చాలా చాలా టెన్షన్ అనిపించాల్సి వచ్చింది. ఆయన ఒకరోజు అన్న మాట నాకు చాలా గొప్ప రిలీఫ్, ఎంతో ఎంకరేజ్మెంట్. ఈరోజు కూడా నేను మీ అందరిచేత ఇంత మంచి స్థాయి నటుని అనిపించుకుంటానంటే కనుక ఆ రోజున ఆయన అన్న మాట నాకు ఒక బీజంలాగా పట్టడం, అది ఎంతో ఎంకరేజింగ్గా నాకు అనిపించింది. 2వ షెడ్యూల్కి రాజమండ్రిలో షూటింగ్ జరుగుతుండగా 1వ షెడ్యూల్ ఫోటో ఆల్బమ్ వచ్చింది. అప్పట్లో ఆల్బమ్లు రావడం అంటే 15-20 రోజులు తీసుకునేది. ఆ ఫోటోలు అందరికీ చూడాలి, క్యూరియాసిటీ ఎలా ఉన్నాం ఏమిటి అని చెప్పి. అందులో మాలాంటి కొత్త వాళ్ళకి మరీ ఆ ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. ఆయన ఒక నులక మంచం మీద కూర్చున్నారు, ఆల్బమ్ ఆ ఒళ్ళో పెట్టుకుని చూస్తూ పక్కన జయకృష్ణతోటి, ఇంకొక కృష్ణరాజు గారితో వీళ్ళతో ఆయన ఒక్కొక్క ఫోటో విశ్లేషిస్తూ మాట్లాడుతున్నారు. వెనకాల మా కుర్రలందరూ నిలబడి ఉన్నాము, మేము వెనక నిలబడడం సంగతి ఆయనకి తెలియదు. నా ఫోటో ఒకటి వచ్చేసరికి ఆగి, అబ్బాయి కళ్ళు బాగుంటాయి, అటు రౌద్రంగా అనిపిస్తుంది, ఇటు సౌమ్యంగానే ఉంటాయి అని అన్నారు. అనేసరికి ఆయన వెనక్కి తిరిగి ఎక్కడ చూస్తారో అని ఏదో టెన్షను, ఎందుకంటారు ఏమంటారు, ఎందుకు చూస్తున్నావు అంటారు కదా, ఏదో ఒక భయం. అక్కడికి గబుక్కుని జంప్ అయిపోయాం. ఆ తర్వాత తెలిసి అన్నారు, ఏమైనా చాలా బాగా చెప్తున్నారు అని చెప్పేసి అన్నప్పుడు నన్ను ఆయన ఇంకొక సందర్భంలో దగ్గర పిలిచి, నీ క్లోజప్ తీస్తున్నాను, కళ్ళు బాగా వాడుకో, నీకున్నాయి, కళ్ళతో అభినయించగలిగితే కనుక అంతకుమించిన బెస్ట్ యాక్టింగ్ ఉండదు అని చెప్పేసి ఆయన అప్పట్లో అన్నమాట. అప్పటిదాకా ఆ కళ్ళని వాడుకోవటం అనేది ఒక నటుడికి కావాల్సినటువంటి ప్రధానమైన లక్షణం అనే విషయం కూడా నాకు పెద్దగా అవగాహన లేనటువంటి చిన్న వయసు. ఆ రకంగా నాలో ఉన్న ఆ యొక్క ఫ్యాకల్టీని ఆయన బయటికి వెలికి తీశారు. ఆ రకంగా నేను ఈ రోజున ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను. అలాంటి చిన్న చిన్న సలహాలతోటి, ఆ ఎంకరేజ్మెంట్లతోటి ఆయన నేను తలుచుకుంటూ ఉంటాను. తర్వాత ఈ రోజున
ఆయన బాపు గారి విషయం అనేసరికి నాకు ఎప్పుడు 78 చిరంజీవిని అయిపోతాను. నేను ఒక రకాల ఉద్వేగం లోనవుతాను. మనం రివరెన్స్ అంటాం, గౌరవంతో కూడుకున్న ఒక భయం భక్తి లాంటిది ఆయన అంటే. ఇప్పుడు కూడా ఆయన అంటే కనుక నేను ఏంటో తెలియకుండా బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది, ఆ చొరవ తీసుకుని మాట్లాడలేను. కానీ ఆయన ఆనాటి చిరంజీవిని చూసినట్లుగానే అంత ప్రేమగా అంత ఇదిగాను చూస్తుంటారు, ఆయన అంత ఆప్యాయత అది చూపిస్తుంటారు. ఈరోజు నా వచ్చిన ముందు నా వార్డ్రోబ్ తీసి ఫంక్షన్ ఉంది కదా అని చెప్పేసి ఏం బట్టలు వేసుకుందాం అనేలోగా ఎందుకు గుర్తొచ్చింది, బాపు గారు నా మీద ఆవహించినట్లుగా అనిపించింది. అందుకనే ఆయన ఎప్పుడు వేసే జీన్సు ఇది వేసుకుని ఎలా సరదాగా అందాం అని చెప్పి నేను ఎప్పుడు బయట ఈ డ్రెస్సులో కనపడను. జీన్సును ఇట్లా ఈ రకమైన ఇదే వేస్తే వైట్ అండ్ వైట్ వేస్తాను, ఇలా జుబ్బాలు వేస్తాను తప్ప ఇలా జీన్స్ వేసి రావడం అనేది నాకు బాపు గారు లాగా గుర్తొచ్చి ఆయన మైండ్లో ఉండిపోయి అలాగే తీసుకెళ్దాంలే బాగుంటుంది, ఆయన ఒక నివాళి ఒక ట్రిబ్యూట్ లాంటిది అని చెప్పేసి అనిపించింది. సో ఆయన గురించి ఇలా అనర్గళంగా ఎంతైనా మాట్లాడుకోవచ్చు. ఆయన చాలా కాలం తర్వాత కలిసిన తర్వాత చిరంజీవి గారు మీకు విషయం చెప్పాలి. సార్ చెప్పండి సార్. ఏంటి ఈ మధ్య మీ మీద నేను జోకులు వేశాను, అవేదో పలానా ఇలస్ట్రేషన్లో వచ్చినాయని అన్నారు, చెప్పండి సార్. అంతకంటే మహద్భాగ్యం మీరు వేసిన జోకు నేను చూడలేకపోయాను, అదే కార్టూన్ చూడలేదు, కానీ మీరు చెప్తే కనుక వింటం అనేది నా మహద్భాగ్యం అండి అన్నాను. ఏం లేదు, ఒక వంటలో సారీ వంటింట్లో ఒక వైఫ్ ఉంటుంది, భర్త వస్తున్నట్లుగా వేసి ఆ షర్టు గిరవాటేస్తాడు దండం మీదకి. వెంటనే భార్య అంటుందంట, ఓహో చిరంజీవి సినిమా చూసి వచ్చినట్టున్నాడు అది పోజు అని. ఇతనికి ఎంత అదృష్టం అండి అని. తర్వాత ఇంకేదో కుర్రోడు ఏదో వయసుకు మీరిన బట్టలు వేసుకుంటా ఇటు చిరంజీవి అని పోజు వీడికి అని. అదేంటి సార్ ఇది నన్ను పొగుడుతున్నారా తెగుడుతున్నారా అంటే, లేదండి మీరు అవతలు పోజు కొడుతున్నారంటే కనుక అది ఒక మీరు ఉపమానం అయిపోయారు అది సిమిలీలాగా అని అంటే చాలా సంతోషం అండి అన్నాను. ఇట్లాగా గిలిగింతలు. బాపు గారు అనేది ఒక తెలుగు సినిమాలని ఒక స్థాయికి తీసుకెళ్లిన మనిషి, కొత్త కోణం నుంచి చూపించిన మనిషి, గతంలో ఎవరు చూపించిన విధంగా ఆయన ఈ తెలుగు సినిమాలకు ఒక తెలుగుదనం ఉట్టిపడేలాగా దానికి ఆయన తీర్చిది. సినిమాలు చూస్తే అంత రియాలిటీ ఉంటాయి, సాక్షి కానీ మనూరు పాండవులు కానీ అలాగే ముత్యాల ముగ్గు ఇలాంటి సినిమాలన్నీ కూడా చూస్తుంటే ఎంత మేకప్లు లేకుండా సహజత్వం ఉట్టిపడేలాగా ఉండే సినిమాలు. ఆ రకంగా తెలుగు సినిమాలకు ఒక రకమైనటువంటి న్యాచురాలిటీని తీసుకొచ్చారు. అలాగే పౌరాణిక సినిమాలకు సంబంధించి సీతారాములు, సీత కళ్యాణం, సంపూర్ణ రామాయణం ఇలాంటి సినిమాలు ఇవన్నీ కూడా అద్భుతాలు. చిత్తరాజాలన్నీ కూడా అండ్ ఇవన్నీ ఒక రకంగా ఉంటే ఈ రోజున ప్రదర్శించబోయే సినిమా మంత్రి గారి వియ్యంకుడు, అది ఆయనతో నాకు రెండో సినిమా. ఆ సినిమాలో ఎలా ఉంటుందంటే చాలా కాంటెంపరీ ఒక స్టూడెంట్ లైఫ్ స్టోరీ, ఐ మీన్ చిత్ర కథాంశం. ఆ సినిమా గొప్పతనం నేను చెప్పాలంటే నేను ఎంత అదృష్టవంతుందంటే ఒక వారం తేడాతోటి ఖైదీ, ఆ తర్వాత వారంలో మంత్రి గారి వియ్యంకుడు రెండు రిలీజ్ అయ్యి ఒకటి సూపర్ డూపర్ హిట్, మంత్రి గారి వియ్యంకుడు అయితే వెరీ గుడ్ హిట్ అయింది. ఇది చాలా రేర్ ఫినామినా రెండు సినిమాలు పక్కపక్కన. ఖైదీ సినిమా అయిన తర్వాత పెద్ద హిట్ అయిపోయిన సందర్భంలో ఈ మంత్రి గారి వియ్యంకుడు సినిమా ప్రొడ్యూసర్ వచ్చి ఏమంటే పెద్ద సినిమా దానికి మనం పోటీగా వెళ్ళకూడదు, వారంలో వెళితే కనుక ఇది దాని కింద నలిగిపోతుంది సినిమా అంటే ఏమండి ఆ సినిమా ఆ సినిమాయే, మన సినిమా మన సినిమాయే, దాని దీనికి పోటీగా వెళ్ళలేదు మనం, మన టైం అయిపోయింది, మనకి 9 నెలలు గడిచిపోయింది, బిడ్డ పుట్టాడు వదిలేలేవు అన్న డెలివరీ అయిపోవాలి అంటూ అని చమత్కారకంగా చెప్పి ఆ సినిమాని మనం ఉంచుకోకూడదు అండి, బాగుండదు అది అండి. అంటే గర్భిణీ కంప్లీట్ అయిన తర్వాత 9 నెలల తర్వాత ఇంకా ఉంచుకుంటావా అంటేసరికి తన ధర్మం తెలిసొచ్చి బాధ్యత తెలిసొచ్చి ఆ ప్రొడ్యూసర్ ఆ సినిమాని రిలీజ్ చేస్తే సూపర్ హిట్ అయింది అది కూడా. అదే సినిమా చూడగలుగుతున్నారు అండ్ అందులో నా క్యారెక్టర్ తీర్చిదిద్దిన విధానం చూస్తుంటే నిజంగా కాంట్రాస్ట్గా చేశారు, అది ఆయన గొప్పతనం అది. అండ్ అందులో ఇంకొక విశేషం అంటే ఒక సాంగ్ ఉంటుంది, చీపో అనేది వస్తుంది, మీరు చూస్తారేమో. అది ఆ రోజుల్లో గ్రాఫిక్స్ లేని రోజుల్లో ఈ ఓన్లీ కెమెరా తోటి ఆయన ఒక ఊహ దీంతో విజువలైజేషన్ తోటి ఎంత చక్కగా రాబట్టారంటే ఒక ఎంటీవీ స్టైల్లోనూ మోడర్న్ కాంటెంపరీ సాంగ్స్ లాగా అనిపిస్తాయి ఆ సాంగ్ అది.
అంటే అప్పట్లో ఆయనకి అన్ని వైపులా పదును ఉంది ఆయనకి, ఆయన డైరెక్షన్స్లో ఆయన అత్యుత్తమైనటువంటి న్యాచురల్ సినిమాలు చేయగలరు, ఆర్ట్ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ చేయగలరు, పౌరాణిక సినిమాలు చేయగలరు, అలాగే ఈ టైప్ ఆఫ్ యూత్ఫుల్ సినిమాలు చేయగలరు. ఆయనకి అసలు ఒక లిమిటేషన్స్ లేనటువంటి ఒక మహాన్ వాడు, మహా దర్శకుడు ఆయన. ఇవన్నీ ఒక ఎత్తైతే దర్శకుడుగా ఈరోజు ప్రత్యేకించి చెప్పక్కల. ఆయన తీసిన సీతా కళ్యాణం లండన్ ఆఫ్ స్కూల్ ఆర్ట్లు కదా, దాన్ని ఒక ఎగ్జాంపుల్గా పెట్టి దాని ఒక కోర్సులో ఒక పాఠ్యాంశంగా పెట్టారు ఆ సినిమా అంటే కనుక అది మన యొక్క తెలుగుని ఆయన అంతర్జాతీయ ఖ్యాతికి సినిమాల ద్వారా తీసుకువెళ్ళారంటే ఇంతకంటే ఆయన గొప్పతనం ఏం చెప్పాలి, ఆయన మనకి ఇచ్చే గౌరవం ఇంతకంటే ఏమిటి చెప్పండి తెలుగు వాళ్ళకి. అది ఒక పక్కన ఉంటే ఇంకా లైన్ డ్రాయింగ్ సంబంధించి నేను ప్రత్యేకించి మాట్లాడక్కర్లేదు, ఎవరికి తెలియని విషయం ఇది. కాకపోతే నాకు అనుభవపూర్వకంలో వచ్చినటువంటి ఒక విషయం ఏంటంటే అంజీ సినిమా తీస్తున్నప్పుడు దాని గ్రాఫిక్స్ సంబంధించి ఒక ఆర్ట్ ఒక హై లెవెల్ చదువుకున్న వ్యక్తి వచ్చాడు దానికి ఎవరు లండన్ నుంచి. ఆయనకి మన తెలుగు వాళ్ళు ఏంటి, మన ఇండియా ఇండియన్స్ ఏంటి, ఇండియన్ యొక్క వాళ్ళ కళాకారులుగా వాళ్ళ గొప్పతనం ఏంటి ఏమీ తెలియని వ్యక్తి. ఆయన లాస్ట్లో శివతాండవం లాంటిది విజువలైజేషన్ చేయాలి, ఆర్టిస్ట్ ఎవరు చేయట్లేదు, అన్ని ఊహలోనే సీజీఐ కంప్యూటర్ గ్రాఫిక్స్లో జనరేట్ చేయాలి. దానికి ఒక ఆర్టిస్ట్ చేత మనం వేయించాలంటే ఇంకెవరున్నారు అంత అద్భుతమైనటువంటి చిత్రాలు వేయగలిగిన వాళ్ళు అంత రౌద్రం చూపించేలాగా అంటే బాపు గారు అని చెప్పేసి శ్యాంప్రసాద్ రెడ్డి ప్రొడ్యూసర్ తీసుకెళ్ళి బాపు గారిని పరిచయం చేస్తే ఈయన చెబుతున్నాడు ఇట్లా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది చెప్పగా నాకు చెప్తుండగానే టగటగటగా లైన్ గ్రహిస్తే ఒకసారి షాక్ గురయ్యాడు, ఏంటిది ఇంత లైన్ డ్రాయింగ్లో ఇంత ఎక్స్ప్రెషన్స్ చూపించడం, కళ్ళల్లోనూ అహోభావాలు చూపించడం ఇంపాసిబుల్. అది నాకు తెలిసి అంతర్జాతీయంగా ఒక బాపు గారు అనేమో, నేను లండన్ ఆర్ట్ స్కూల్లో చదివిన వాడిని, ఎంతో మందిని నేను స్టడీ చేసిన వాడిని మాకు చూపిస్తారు, పాఠ్యాంశాలు చూపిస్తారు, బట్ ఇలాంటి మహానుభావుడిది మా లండన్ స్కూల్లో లేకపోవడం అనేది మా దురదృష్టం, అది ఆ మిగతా ప్రపంచ కళాకారుల దురదృష్టం అది అటు తను అన్న మాట ఈ రోజుకి నాకు తెలియదు, నాకు గుర్తొస్తూనే ఉంటుంది. అంటే ఆయన గొప్పతనం తెలుగువాడుగా పుట్టడం మన అదృష్టం, కానీ ఆయన దురదృష్టమేమో ఆయన ఎక్కడ ప్రపంచంలో వేరే దేశాల్లో పుట్టుంటే కనుక ప్రపంచ స్థాయి గుర్తింపు ఉన్నటువంటి ఒక పికాసో అయ్యేవారు అంటారు, ఎలాంటి సందేహం లేదు. ఆయన దేవుడు బొమ్మలు గీసినప్పుడు రాజా రవివర్మ గీసిన బొమ్మే దేవుడు బొమ్మ అని అందరూ అనుకుంటుండేవాళ్ళం. ఆ తర్వాత ఎవరైనా సరే మళ్ళీ ఆ దేవుడు బొమ్మలు గీసినా సరే అవి నప్పేవి కావు, లక్ష్మీదేవి విష్ణు కృష్ణుడు అంటే ఖచ్చితంగా రవివర్మ చేసిన బొమ్మలనే మనం చూస్తుంటాం, అదిలే ఊహించుకుంటాం, వాటిలే మనం పూజిస్తుంటాం. ఆ తర్వాత ఏ ఆర్టిస్ట్ వేసిన దేవుడు బొమ్మల్ని వాళ్ళు ధైర్యం చేసేవాళ్ళు కాదు, అవి కూడా అంతగా రాణించేవి కావు, ఆకట్టుకునేవి కాదు. అలాగే లైన్ డ్రాయింగ్ సంబంధించి ఈయన పౌరాణిక చిత్రాలు వేసినా, రాముడు బొమ్మ వేసినా, లేకపోతే వేరే కృష్ణ బొమ్మ వేసినా, ఏ మహావతారాలు వేసినా, కాళికాదేవి బొమ్మ వేసినా సరే, ఆయన వేసిన తర్వాత ఆ విధంగా ఎవరు ఇంకా ధైర్యం చేయలేరు. మనకు తెలిసి మనం చూస్తుండగా ఇంకొకటి ఎవరు ధైర్యం చేయలేరు, చేసినా సరే వాళ్ళకి ఆ యాక్సెప్టెన్స్ రాదు. అది ఒకే ఒక బాపు గారికి మాత్రమే ఆ అరుదైన గౌరవం దొరికింది, ఆ అదృష్టం మనకి ఇచ్చారు. ఇలాగ ఆయన గురించి ఎంతసేపు అయినా ఇలాగ అనర్గంలో మాట్లాడుకుని ఉండొచ్చు, నేను ఎక్కువ సమయం చాలా తీసేసుకున్నాను ఇప్పటికి, ఎందుకంటే నేను ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాను బాపు గారి గురించి మాట్లాడాల్సి వస్తే కనుక. ఈరోజు ముఖ్యంగా శంకరనారాయణ గారు తోడు ఒక మాట అన్నాను, ఆయన ఆర్ట్ గ్యాలరీని ఓపెన్ చేస్తూ నాకు అనిపించింది ఒకే ఒక లోటుగా భావించేవాడు బాపు గారి విషయంలో. నేను సురేఖ మా ఇద్దరిది ఒక ఫోటోగ్రాఫ్ ఆయనతో పోర్ట్రేట్ గీయించుకోవాలని చెప్పేసి నా చిరకాల కోరిక. ఆ కోరిక తీరకుండానే అయిపోయింది. ఎప్పటికప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు మీ ఇద్దరిది మంచి పోర్ట్రేటు ఈ యాంగిల్లో తీయించుకోండి, నేను డెఫినెట్ గీస్తాను అని చెప్పేసి బాపు గారు అన్నారు. నేను మా మిస్సెస్ని ఒప్పించడంలో చాలాసార్లు ఫెయిల్ అయ్యాను. తనేమంటుంది మీరు సన్నగా ఉన్నారు, నేను కొంచెం లావుగా ఉన్నాను, ఇప్పుడు వద్దండి కొన్నాళ్ళు ఆగిందా చేసుకుందామండి. సరే ఇప్పుడు తగ్గానండి రండి అంటే నేను అప్పుడు కొంచెం లావుగా పుష్టిగా ఉండేవాడిని, చిన్న లాభం లేదు అని. ఇద్దరు బ్యాలెన్స్డ్గా ఎప్పుడు ఒక్కసారి కూడా లేవు కాబట్టి ఒక ఫోటో తీయించుకునే అవకాశం లేకుండా పోయింది బాపు గారు ఇచ్చే లెవెల్లో. అండ్ బాబు అది బాపు గారితో గీయించుకోలేకపోయాను. ఏదో శంకరనారాయణ గారు ఆర్ట్ గ్యాలరీ చూస్తుంటే కనుక చాలా చక్కగా ఆ బ్రదర్కి ఏమాత్రం తీసుకొని ఒక కళాకారుడుగా అనిపిస్తున్న శంకరనారాయణ ఫోటోలు చూస్తూ ఆయన అన్నాను, అట్లీస్ట్ మీరైనా నాది నా వైఫ్ది గీయండి, గీసే అట్లీస్ట్ బాపు గారు గీసారు సంతృప్తి అయినా నాకు ఉంటుంది, ఆయన మీ బ్రదర్గా మీ చేతులతో గీస్తే అని చెప్పి అడుగుతున్నాను.
ఆ రకంగా వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ బాపు గారు గురించి ప్రత్యేకించి ఈ రోజున ఈ సినిమా వేయటం అనేది నా అదృష్టం. బాపు గారి గురించి మాట్లాడటం అనేది నాకు మరీ అదృష్టం. అది అవకాశం కల్పించిన హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ వారికి ప్రత్యేకించిన అభినందనలు తెలియజేసుకుంటూ ప్లీజ్ ఎంజాయ్ దిస్ ఈవినింగ్. ఈ రోజున మీరు ఆనందంగా నవ్వుతూ సంతృప్తిగా ఈ సినిమాలు చూడటం ఈ వారం బట్టి జరుగుతున్న అన్ని రోజులు బట్టి అదే మనం బాపు గారికి ఇచ్చే ఘనమైన నివాళి. ఆయన గురించి మాట్లాడేటువంటి 4 మాటలు ఆయన తలుచుకుంటూ ఆయన స్ఫూర్తికి నేను అందరం కలిసి ఇచ్చే నివాళి. ధన్యవాదాలు. నా పూజ గదిలో నిలువెత్తు 8 feet by 5 feet or 4 feet మార్బుల్ మీద బాపు గారు గీసినటువంటి ఒక బొమ్మ ఉంది. ఇటుపక్క సీతారాములు, ఇటుపక్క ఆంజనేయ స్వామి, మధ్యలో దేవుని మందిరం. ఇవి ఆయన గీసినటువంటి ఒక బొమ్మని పెద్దది ఎక్స్పాండ్ చేసి దాని మీద మార్బుల్ మీద ఎంగ్రేవ్ చేసి బ్లాక్ తోటి దాన్ని ఫిలప్ చేసేలాగా దాని బాపు గారి సంతం కూడా ఉంటుంది. ఆ బొమ్మ గీయాలి ఇట్లాగండి, నా పూజా మందిరంలో పెట్టుకోవాలి మీ బొమ్మలు. నాకు అది జీవితాంతం నా సొంత ఇంట్లో పూజ గదిలో మీ బొమ్మలు ఉండటం అనేది నాకు చిరకాల వాంచంటే అది ఆయన వెంటనే ఒప్పుకుని రాశారు. చిరంజీవి గారు, ఆయనసం బొమ్మ వేస్తున్నాను ముకుళిత హస్తాలతోటి. చేస్తున్నప్పుడు ఆ కళ్ళు ఎలా వేయాలి ఏంటి అనే ఆలోచనలో గబుక్కుని గీసేసాను. అయిందా చూసి ఏంటి చిరంజీవి కళ్ళకి గీసానేంటి నేను అని చెప్పేసి అన్నారు ఆయన. అని దాన్ని తప్పించుకోలేకపోయాను. ప్లీజ్ సార్ మీరు అరకండి, నాకు చాలా సిగ్గుగా ఉందండి. లేదు లేదు లేదు, చాలా చాలా బాగుంది. ఆ కళ్ళు చూడాలి, అది చూసిన తర్వాత కొంచెం అనిపిస్తుంది ఆ వయస్సు.